కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. లంచ్ విరామ సమయంలో 2 గంటల పాటు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ ఇంజనీర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజానీకం కూడా తీవ్రంగా నష్టపోతారని అన్నారు. నా పేరు మోపడ చచ్చినానండి. దాక్సార్ రూరల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. 327 కంపెనీ ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నాను. ఇది టోటల్గా అటెండర్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు కూడా జేఏసీగా ఫార్మ్ అయ్యి ఎలక్ట్రిసిటీని ప్రైవేటీకరణ చేయకూడదన్న ఉద్దేశంతో మేమందరం ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం గురించి ఈ కార్యక్రమాన్ని ఎత్తుకున్నాం. మేము మా డిపార్ట్మెంట్గా లాస్ట్గా ఇది ఓన్లీ రాష్ట్ర గవర్నమెంట్కి ప్లస్ ప్రజలకు కూడా చాలా అన్యాయం జరిగే ఇది తీర్మానం. దీనికి ఈ తీర్మానానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు పూర్తిగా సహకరించి అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీని ప్రైవేటీకరణ చేయకుండా ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సమంగా తెలియపరుచున్నాం. దానికి కారణం ఏంటంటే మన వ్యవసాయ రహితమైన రాష్ట్రం, ఇక్కడ వ్యవసాయం మీదే ఎక్కువ మంది 60% రైతులు ఆధారపడి ఉంటారు. వాళ్ళందరికీ ఫ్రీ విద్యుత్ ఇస్తున్నామంటే కారణం రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో విద్యుత్ సంస్థ ఉందగనక వాళ్ళు ఇచ్చే టారిఫ్ని మనం మెయింటెనెన్స్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఫ్రీ విద్యుత్ ఇవ్వడానికి పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లాస్ అయినా కానీ ఇస్తుంది. అలాగే మనం కొనే రేటు కూడా బయట నుంచి మనం కొనే రేటు ఇంచుమించుగా 3.75 రూపాయలు చేసి యూనిట్ కొట్టినాం. ప్రజలకు ఇక్కడ నుంచి 40 రూపాయలు కానీ ఇస్తున్నాం, 50 యూనిట్ల వరకు 40 రూపాయలు. తర్వాత అలా టారిఫ్గా పెంచుకుంటూ వెళ్తున్నాం. కంప్యూటర్ వాడిన వాడకాన్ని బట్టి మనం రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాం. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ ఎలక్ట్రిసిటీని ప్రైవేటీకరణ చేయకుండా ఇమీడియట్లీగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి ఈ సభముగా తెలియపరుచుకుంటూ జేసీ. నా పేరు వాసిరెడ్డి శ్రీనివాస్ అండి, ఫస్ట్ ఎయిడ్ అకౌంట్స్ ఆఫీసర్, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్ రామచంద్రపురం. ఈరోజు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ సవరణ ముసాయిదా ఏదైతే ఉందో అది చట్టరూపం దాల్చకుండా ఆపడం కోసం విద్యుత్ ఉద్యోగులు మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ధర్నాలకు చేయడం జరిగింది. అంటే ఈ విద్యుత్ ముసాయిదా ఏదైతే ఉందో అది చట్టం కనుక అయితే కనుక విద్యుత్ రంగానికి చాలా నష్టం, తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పేసి అనడం జరిగింది. అయితే మనకి అంబేద్కర్ గారు చెప్పినట్టు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారు, విద్య, వైద్యం, విద్యుత్ మూడు ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడో మనకు స్వతంత్రం రాకపోవడమే ఆయన పుస్తకాలు రాసి అమలు చేశారు. సో అలా కాకుండా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్టుబడుల ఉపసరణం పేరుతో అంటే కేంద్రంలో ప్రభుత్వం యొక్క వాటా 50% కింద తగ్గించి తద్వారా ప్రైవేటైజేషన్ చేయడం కోసం ఆ ఉపసరణలో భాగంగా విద్యుత్ రంగం మీద పడింది. ఆ విద్యుత్ రంగంలో ఆ కేంద్రం కనుక పెట్టుబడుల ఉపసరణ చేస్తే కనుక తీవ్రమైన రూపం, అంటే ఇప్పుడు ఎవరికి చెప్పారు ఫ్రాంచైజీ వ్యవస్థ వచ్చినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ వైజ్ ప్రైవేటైజ్ చేయడం వలన ఏమవుద్దంటే కాంపిటీషన్ అన్వాంటెడ్ కాంపిటీషన్ పెంచేసి ఈ రంగాన్ని నిర్వహణ చేసే అవకాశం ఉంది. సో అలా జరగకుండా కావడం కోసం మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు అందరూ కూడా కలిసి జేఏసీకి ఏర్పాటయ్యి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.
అందులో భాగంగా అక్కడ రామచంద్రపురం డివిజన్ నుంచి మా డీఆర్ ఆధ్వర్యంలో కూడా మీ అందరం కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. నా పేరు శ్రీధర వర్మ, రాష్ట్ర విద్యుత్ ఓసీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు యాక్చువల్గా ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ఉద్దేశం అయితే గతంలో ప్రభుత్వం తెలియపరిచింది. ఆ ఉద్దేశం మీద ఒక వన్ డే స్ట్రైకు మన ఆంధ్ర రాష్ట్రంలో ధర్నా చేసే కార్యక్రమం పిలుపువడం జరిగింది. కానీ ఈ బిల్లుని కొద్దిగా ఈ బిల్లు ప్రవేశపెట్టే విధానాన్ని కొద్దిగా పోస్ట్పోన్ చేయడం వలన మిగతా రాష్ట్రాల్లో ధర్నా కార్యక్రమము, మన రాష్ట్రంలో ఈ లంచ్ అవర్ డెమానిస్ట్రేషన్, ఈ భోజన విరామంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జేఏసీ పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఇక్కడ జేఏసీగా వచ్చి ఈ రోజుల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని చాలామంది కేవలం ఇది ఉద్యోగుల సమస్య కిందే చూస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి, ఇది ఒక ఉద్యోగుల సమస్య కాదు, ఇది ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఈ చట్టం వలన. నేను ఏదైతే ఇప్పుడు ఈ విద్యుత్ సంస్థ వలన రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి ఏదైతే వారు సబ్సిడీలు ఇస్తూ రైతులకు ఉచిత విద్యుత్, వివిధ వర్గాల వారికి కొన్ని యూనిట్ల వరకు సబ్సిడీ ఇవన్నీ కూడా ఇస్తూ ఆ సబ్సిడీని అంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్రాలకి సెపరేట్ ఈఆర్సీ ఒకటి ఉండి వాళ్ళు ఈ రేట్లను అటుని ఫిక్స్ చేస్తూ ఇక్కడ ఉన్న కాలానుగుణం ఇక్కడ యొక్క ఏదైతే లోకల్గా ఉన్న రాష్ట్రాల యొక్క ప్రయారిటీలు బట్టి ఆ రేట్లు అవి కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ విద్యుత్ చట్టం వస్తే ఒకటి ప్రైవేటైజేషన్ ఫ్రాంచైజ్ అవ్వడం, రేపు భారతదేశం అంతా ఒక రెగ్యులేటరీ కమిషనర్లోకి వెళ్ళిపోవటం, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యలకు కూడా వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీన్ని కేవలం ప్రజలందరూ కూడా మా ఈ ఉద్యమానికి సహకరించి ఈ ఏదైతే విద్యుత్ సవరణ చట్టం ఉందో దానిని వెంటనే బేషరత్తుగా ఉపసరించుకుని యథావిధిగా ఈ సంస్థలనే నడపాలని మా జేఏసీ అందరి తరఫున కూడా మేము కోరుతాం.